हेलो अंडी, वेलकम टू माइंटी सरागालू। ఈ రోజు వీడియోలో ఉల్లికాడలతో పకోడీలు ఎలా వేసుకోవచ్చో చూద్దాం। ఇవి చేసుకోవడం చాలా ఈజీ, నార్మల్ ఆనియన్ పకోడీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి। ముందుగా ఒక కట్ట వరకు ఉల్లికాడలు తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోండి। వెనకాల ఉండే ఉల్లిపాయలు కూడాను చిన్న ముక్కలుగా కట్ చేసి వాడుకోవచ్చు। అలాగే సన్నగా కట్ చేసిన 4-5 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 2 ఇంచుల వరకు అల్లం ముక్క తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి। వీటితో పాటు మీ దగ్గర అవైలబుల్ గా ఉంటే కనుక సన్నగా కట్ చేసిన కొత్తిమీర కరివేపాకు కూడా వాడుకోవచ్చు। ఇప్పుడు రుచికి సరిపడా 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసి 1 కప్పు వరకు శనగపిండి కూడా వేసి బాగా కలుపుకోండి। ముందుగా వాటర్ ఏమీ పోసుకోకుండానే అంతా ఒకసారి కలుపుకోండి। ఉల్లికాడల నుంచి వచ్చే వాటర్ తోనే చాలా వరకు కలిసిపోతుంది। ఇంకా అవసరం అనుకుంటే కనుక 2-3 స్పూన్ల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది। వాటర్ ఎక్కువగా వేసేసుకుంటే కనుక పల్చగా అయిపోయి ఉల్లికాడలకి పిండి అనేది సరిగ్గా పట్టదండి। మనం పకోడీలు వేయించుకునేటప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది కనుక ఇలా టైట్ గా కలుపుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు పకోడీలు వేయించుకోవడం కోసం ఒక పాన్ లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాకే పకోడీలు వేసుకోండి। ఆయిల్ సరిగ్గా వేడెక్కకపోతే కనుక పకోడీలు సరిగ్గా రావు। పకోడీలు రెండు వైపులా బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి। ఇప్పుడు ఉల్లి పకోడీ వేసుకుంటాం గానీ ఉల్లి కాడలతో పకోడీలు వేసుకోం కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అందరికీ తప్పకుండా నచ్చుతాయి। ఈసారి మార్కెట్ నుంచి ఉల్లి కాడలు తెచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోతే కనుక ఇలా పకోడీలు వేసి ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి। అంతే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి। మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మాతో షేర్ చేసుకోండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।